तेलंगाना के बीजेपी के रियासती सदर बंडी संजय कुमार ने तेलंगाना के वज़ीर आला के चंद्रशेखर राव को उत्तर प्रदेश के साबिक रुकने पार्लियामेंट अतीक अहमद से ज्यादा खतरनाक करार दिया। महबूब नगर में बेरोजगार नौजवानों की तायद में मुनक़दा बीजेपी के जलसे आम से खिताब करते हुए बंडी संजय कुमार ने कहा है कि तेलंगाना के गैंगस्टर नईम और उत्तर प्रदेश में हालिया दिनों मारे गए अतीक अहमद से भी ज्यादा खतरनाक है। अतीक अहमद ने बंदूक से दहशत मचाई थी, लेकिन तेलंगाना के वज़ीर आला धरानी पोर्टल के जरिए गरीबों को हिरासा कर रहे हैं। चंद्रशेखर राव तमाम गैंगस्टरों के गैंगस्टर हैं। सिट्टू ये वन क्यों करांगे ना सिट्टू देन को समन सिट्टू ये अल मियापुर जागल विषलो सिट्टेशन ने निवेद के रहना ड्रग्स केस लो सिट्टेशन ने निवेद के ये लेना इंटरमेट विद्यातला हाथ पाँच चलो सिट्टेशन ना निवेद के ये लेना ये अल गैंगस्टर नईम अनार अतिक अहमद तेलसा ना तेलसा వాడు ఫాల్తీ ఆడన్నమాట ఫాల్తీ ఆడాడు వాడే గ్యాంగ్స్టర్ అవునా కదా గ్యాంగ్ వాన్ కంటే తోపాడు మన కేసీఆర్ అతిక్ అహ్మద్ కంటే డేంజర్ మన కేసీఆర్ వాడేమో తుపాకులు పెట్టి బెదిరిస్తాడు ఈ కేసీఆర్ సార్మో పోలీసులను పెట్టి బెదిరిస్తాడు ధరణి అనే ఫాల్ట్ పాలసీతోని మనల్ని వేధిస్తాడు ఇలా నయీం అడిగానే నయీమే గ్యాంగ్స్టర్ అవునా కదా నయీంని ఎన్కౌంటర్ చేశారు అంటే ఎంత తొప్పుకారు అబ్బో దేని ఇష్టపడ్డా నన్ను కేసీఆర్ అసలే నయం గ్యాంగ్ సార్ వన్ ఎన్కౌంటర్ చేసిరు వన్ ఆశ కూర్చున్నారు కేసీఆర్ గ్యాంగ్ సర్లకు గ్యాంగ్ సార్ ఎవరన్నా ఎవరన్నా మరి అతిక్ అహ్మద్ కంటే డేంజర్ గా అడలేదా వాడే గ్యాంగ్ సార్ అంటే గ్యాంగ్ సర్లకు గ్యాంగ్ సార్ మన కేసీఆర్ ఇవాళ ఆ సిట్టు మీద నమ్మకం లేదు అందుకే సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి మేమంటున్నామన్నా కానీ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు భయపడే ప్రసక్తి లేదన్నా దేనికి భయపడే ప్రసక్తి లేనా ఒక లక్ష్యం నేర్చుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో 30 లక్షల మంది యువతకు న్యాయం జరిగే వరకు నష్టపోయిన యువతకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం